సారీ గైస్ ఆనెస్ట్గా చెప్తున్నాను సారీ తప్పు చేశాను గుంటూరు కార్ రివ్యూ విషయంలో అందరికీ ఫ్యాన్స్ కూడా సారీ సో బేసిక్గా బాబు ఊరికే గుంటూరు గుంటూరు వెళ్తున్నాడు అన్నా కానీ బాబు వెళ్ళింది హైదరాబాద్కి అలానే బాబు జీప్ ఆయన ఆయన పేల్చుకున్నాడు అన్నాను కాదు అది యాక్చువల్లీ చెప్పారు కొంతమంది అది ఆ కార్ ఈ కార్ సేమ్ కలర్ ఉన్న వాళ్ళకి కన్ఫ్యూజ్ అయినంతే సో ఈ కార్ విలన్ కార్ విలన్ కార్ కింద విలన్నే పెట్టి విలన్కి పరిచయం చేయడం కోసం పేల్చి బాబు చూపించాడు అనమాట ఐఎమ్ రియలీ సారీ చాలా పెద్ద తప్పు చేశాను నేను అలాగే ఈ ఫ్యాన్స్ కానీ ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ వీళ్ళందరూ చూస్తుంటే నా కళ్ళు తెరిచిపోయినాయి ఇంక ఇప్పటి నుంచి నేను కూడా బార్బెల్ రా హార్డ్ ఫ్యాన్ ముందైతే లిస్ట్ లిస్ట్ తీయాలి ఒడ్డబ్బడి నెగిటివ్ రివ్యూలు రాసింది రే మా ఫ్రెండ్ పిలిపిస్తావు అని అడుగుదాం అన్న రాగడన్నా నచ్చదన్నాడన్నా రాడ్ అన్నాడన్నా గురూజీ రాడ్జీ ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు రే రాగడి లిపేస్తా నువ్వు ముందు నుంచి మహేష్ బాబు హేట తెలుసు నువ్వు నీ ఫేస్ వేసుకుని ఇందులో నీకు రివ్యూలు అన్న కాకపోతే ఆయన ట్రైలర్ రివ్యూ పాజిటివ్ ఇచ్చిండు అట్లనే ఉంటది అదంతా పెద్ద కుట్ర నమ్మించి కత్తితో పొడుస్తారా ఈ రివ్యూలు కాదు అందరూ నెక్స్ట్ నెక్స్ట్ కూడా చెప్పు అన్న ఆ డో బార్బల్ అంట నా కొడుకు బాగా ఎక్స్ట్రా చేస్తున్నా వాడిని వేసుకో అన్న నువ్వు ఆడ బార్బెల్ బార్బీ ఆడాడు ఆడు ఆడి పెదాలు వేసుకొని అరే నువ్వు గుంటూరు కారానికి ముఖం మీద కారం వేసుకున్నారా అదే వికెట్ ఓన్ మాకు ముఖం మీద ఏం వేసుకుంటారా అనానా కొంచెం మెల్లగా అంటే మనం కూడా పేర్ల పక్కన మిర్చిలు పెట్టుకున్నాం మరి మనం కూడా ఏ వాగు మనకి కామన్ సెన్స్ ఉంది మనం ఎవ్వకైతే ఆపేస్తాం వాడంటే యూజ్లెస్ ఫెలో నరికేయాలి నా కొడుకుని అనానా తైవ్యూ తైవ్యూ అంట ఓకే ట్విట్టర్లో పోస్ట్ పెట్టి మరి నన్ను మైకు నేను పేపర్ని కలపొద్దు నేను వేరే పోస్ట్ పెట్టాను కాబట్టి వదిలేద్దాం నెక్స్ట్ యూ అన్న ఇక చాలా పెద్ద లిస్టే ఉందన్న నెక్స్ట్ సినిమా పిచ్చా అలానే మైదర్ వైబ్స్ వాళ్ళు కూడా నెగిటివ్ ఇచ్చారు అన్న మీరు కూడా ఎటు బ్రుట్టస్ ఓకే ఇప్పటికైనా వీళ్ళందరూ వదిలేసే వీళ్ళందరూ అసలు ప్రొఫెషనల్స్ కాదు వీళ్ళందరూ పెయిడ్ బ్యాచ్ డబ్బులు ఇస్తే ఏమైనా ఇస్తారబ్బా వీళ్ళంతా వేస్ట్ అసలు స్క్రాప్ ప్రొఫెషనల్ రివ్యూయర్స్ మన గురించి ఎట్లా చెప్పారు చెప్పు అన్న చెరుకురి అభిలాష ఇండియన్ ఎక్స్ప్రెస్ అనుకుంటా అలానే రామ్ శ్రీకర్ ఇల్లు కూడా ఇల్లు కూడా ఇచ్చిరా నెగిటివ్ వేరే ఇంటలెక్చువల్స్ మీకు ఎందుకు ఆ రివ్యూస్ ఇంగ్లీష్లో డిక్షనరీలో రాసుకొని చదువుకోండి మీరు మీకు ఎందుకు ట్విట్టర్ ఎందుకు మీకు రివ్యూలు ఎందుకు అంటే మా మాజీబాబు మీద పడి రాసేస్తారా అయినా ఇంతమంది పెద్ద లిస్టే బ్రేక్ కావాలి ఓకే బ్రేక్ అంటే మరి కొంచెం ఉంటుంది మీరు అడ్జస్ట్ అవ్వాలి మరి ఆర్ఏఎం అంటే ఏంటి రాము దేవుడు అట్ వెళ్ళిపోకండి ర్యాపిడ్ యాక్షన్ మిషన్ సో ఇప్పుడు జనవరి ట్వంటీ సిక్స్ వస్తుంది జనవరి ట్వంటీ సిక్స్ అంటే రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే రోజు మంచి యాక్షన్ సినిమాతో మన దగ్గరకు వస్తుందన్నమాట ఆర్ఏఎం ట్రైలర్ ఉండరు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది పిండ్ కమెంట్లో ఉంటుంది ఎల్లో లుక్ వేసుకోండి కొత్త హీరో అనమాట సూర్య అని చెప్పి డెబ్యూ ఎల్లో ఒక లుక్ వేసుకోండి స్మార్ట్గానే ఉన్నారు అలాగే బీజిఎం మాత్రం నాకు ఇదో బాగా నచ్చిందండి బేసిక్గా ప్లాట్ మీకు రెగ్యులర్గా అనిపించిన అంటే వెళ్ళి ఫైట్ చేశాడు అది ఇది నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఇలాంటి సినిమాల్లో బేసిక్గా లో బడ్జెట్ సినిమాలు యాక్షన్ సినిమాలు రే పాకిస్తాన్ అంటే తీవ్రవాదులు రా అది ఇది ఇట్లా చూపిస్తారు అట్లా కాకుండా కొంచెం న్యూవాన్స్డ్గా ఇది అది అది ఇది అన్నింటిలో మంచి చెడు ఉంటుంది అని డీల్ చేశారు సో అదొకపాటి నాకు బాగా నచ్చింది అలానే ట్రైలర్ అయినా నా వీడియో అయినా గుర్రాన్ని వాటర్ బాడీ వరకే తీసుకెళ్తుంది అది తాగాల వద్దా అనేది మీ ఇష్టం సో ఫస్ట్ అయితే కింద ట్రైలర్ ఉంటుంది ఎల్లో లుక్ చేసుకోండి అని చెప్పండి మనం పంపిస్తే వచ్చామని ఆల్రెడీ పూల చొక్కా చేసాడు ఇప్పుడు మనం చేస్తున్నాం సో మన మనకి ఇంకా కౌంట్ ఎక్కువ ఉండాలి సో కంటిన్యూ చేద్దాం రే ఆజాము నెక్స్ట్ అవడు అన్న నెక్స్ట్ మూవీ మ్యాటర్స్ ర్యాడ్ ప్యాక్ చెక్ అలానే పూల చొక్కలు ఇల్లు కూడా నెగిటివ్ అని వాళ్ళని కూడా రే ఇంతమంది ఏంటి రా ఓకే నీరసం వచ్చే లోపే ఫాస్ట్ ఫినిష్ చేసేద్దాం రే ర్యాడ్ ప్యాక్ చెక్ అరే మూవీ మ్యాటర్స్ దమ్ముంటే ముఖం చూపించి మాట్లాడరా మీరు ఫ్యాన్స్ ఇక్కడ అలానే పులసొక్క ఈ పులసొక్క వేసుకున్నట్టు కాము కూర్చొని మాట్లాడితే అయిపోయిందా ఎందుకు నచ్చలేదు సినిమా అయినా ఏంటి ఇదోటే కాదన్న ఫేమస్ బిగ్ బాస్ రివ్యూయర్స్ ఆదిరెడ్డి సీను సిక్స్టీ ఫైవ్ ఎవ్వరు అందరూ జమ్మ ఎవడు గ్యాప్ ఇవ్వట్లేదు అయినా బిగ్ బాస్ బిగ్ బాస్ రివ్యూలు చేసుకున్న మీ మొక్కలకి ఎందుకురా సినిమా రివ్యూలు సినిమా రివ్యూలు ఎందుకు అయినా ఆదిరెడ్డి ఆడ బార్బెల్ రెడ్డి వీళ్ళు కలిసి అందరూ వైసీపీ కుక్కలాగా ఉన్నారు పెద్ద ప్లానే ఇది అదేం అది కన్నా అది ఇక్కడ వర్తిస్తుందా ఎలక్షన్ ఫీవర్ కదా నమ్మేస్తారు జనాలు అంతే అలానే ఒక్కొక్క నరికి పాడదా ఎలక్షన్ ఫీవర్లోనే ఇంకా అయిపోయిందా ఇప్పటికైనా గ్యాప్ ఇద్దామా అన్న మర్చిపోయినా ఇంకో పెద్ద బ్యాచ్ ఉంది నా యూట్యూబర్సు ప్రణీత్ హనుమంతు బీన్ బ్యాగ్ ప్రణయ్ వర్మ చారిట్ సారీ ఏందిరా ఇది అందరూ మన మీదే వాడరా రే ప్రణీత్గా నీకు టైం దొరికితే లైవ్ చేసుకో టైం లేకపోతే ఎడిటింగ్ చేసుకో బీన్ బ్యాగ్ రైస్ బ్యాగే చంపేస్తారు నేను ప్రణయ్ చారి రిచారిగా చారిగా ట్రైనింగ్ కదా ఇదంతా అన్న ఇంకో లాస్ట్లో ఒక రావన్ ఫర్ యూ అన్న వీడు కూడానా ఇప్పుడు అవసరమా ఆల్రెడీ రోస్టర్స్ అందరు వేసుకుంటారు కదా కంటిన్యూ కంటిన్యూ ఇంకెవరన్నా ఉంటే ఫాస్ట్ చెప్పు అలానే తుపాకీ గుల్టే గ్రేట్ ఆంధ్ర ఇంకా న్యూస్ పేపర్లు అంటారా డెక్కన్ క్రానికల్ టైమ్స్ ఇంకా అందరన్నా అందరూ మన మీదే పడ్డారు రే పురుగులు పట్టి పోతారా మా బాబురా మా బాబు లివింగ్ లెజెండ్ రా ఎట్ట నెగిటివ్ రివ్యూలు ఒకడు ఇద్దరు ఇరవై ముప్పై మంది ఏంటరా అందరు మా మీద పడ్డరా యాక్షన్ ప్లాన్ వేస్తా ఒక్కొక్కరి వేసేస్తా చెప్పనా ఎవ ఎవరినేసా ముందు ముందు యాక్షన్ ప్లాన్లో పాజిటివిటీ పెంచాలి పాజిటివ్గా మాట్లాడాలి ఒక్కళ్ళేరా ఎత్తుకు పాజిటివ్గా మాట్లాడే ఒక్కళ్ళు దొరకని దొరకని రేగిపోతా దొరికేరన్నా ఫైనల్లో ముగ్గురు లేడీస్ అట్లా దొరికిరు మనకి చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు సినిమా వాళ్ళకి బాగా నచ్చిందంట అది ఇప్పుడు చెప్తే చూడు ఇట్లా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి బాబుని సేవ్ చేశారు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే సినిమా మిగతా రివ్యూలు పట్టించుకోకండి ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళే గెలిపించరు వాళ్ళే థియేటర్ తగిలి వస్తున్నారు మనకి కలెక్షన్స్ అన్నీ వచ్చేస్తాను అన్న అది వర్కౌట్ అవుతున్నా అవుతుంది ఇట్లా మంచి మంచి సాడ్ మ్యూజిక్ వేయాలి ఇట్లా ఏడుచుకుంటే ఇట్లా మహేష్ బాబు రా మహేష్ బాబు ఇట్లా ఇట్లా అట్లా బట్ ఆ పైసలు వస్తలేవు లాస్ అవుతుంది అందరు నెగిటివ్ చేస్తున్నారు అందరు మన మీదే పడుతున్నారు ఏమ్రా అట్లా ప్లాన్ చేద్దాం మనం వర్కౌట్ అయిపోతుంది అన్న అంటే అమెరికాలో కూడా ఐఎండిబి రాట్ రాటన్ టొమాటోస్ అక్కడ కూడా మొత్తం అన్న నాతో కాదరా బాయ్ ఇంకా నాకు కామన్ సెన్స్ ఉంది సినిమా ఇంతమంది బాగలేదంటారు అంటే జెన్యున్గా బాగేదని అయి ఉంటుంది లేకపోతే దునియా అంతా కాన్స్పిరేషేస్తుందా కామన్ సెన్స్ కామన్ సెన్స్ తోటి ఆలోచించండి ఇప్పుడు బేసిక్గా మ్యాడ్ ఇదే టీమ్ నుంచి వచ్చింది కదా సినిమా రివ్యూలు అందరు కలిసి లేపలేదా ఏ రేంజ్లో నేను లేపాను ఒక సెల్ చూడండి చూడని చూస్తే పైసలు ఇచ్చారు అనుకుంటారు క్లైమాక్స్ అండ్ త్రాక్స్ వెళ్ళిపోయి టికెట్లు ముందు బుక్ చేసుకుని చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత సాటిస్ఫాక్షన్గా అసలు బాగుంది ఎంత ఇంత బాగుంది సినిమా అన్నట్టు బయటకు వచ్చాను హీరో తెలియదు ఎవరు తెలియదు నాకు నచ్చితే లేపుతారబ్బా అబ్బా ఏ సినిమా బలగం బలగం పైసలు ఇచ్చి లేపించరా నచ్చితే జనాలు ఆటోమేటిక్గా లేపుతారు నచ్చకపోతే ఆటోమేటిక్గా తిరస్కరిస్తారు ఇంకా ఇది ఎందుకు బుక్ మై షోకి వెళ్ళి చూడండి టికెట్ ఎట్లా ఫిల్ అవుతున్నాయో అంతెందుకు యూఎస్లో సినిమార్క్ సినిమార్క్ డయాలస్ అని కొట్టి ఇప్పుడు చూడండి ఇవాళ చూడండి నేను ఆల్రెడీ వీడియో చేసే టైంకి హనుమాన్కి ఎన్ని ఫిల్ అయినాయి కారంకి ఎన్ని ఫిల్ అయినాయి సాయిందవకి ఎన్ని ఎన్ని ఫిల్ అయినా మీరు చూడండి మళ్ళీ ఇంకో దారుణం ఉంటుంది తెలుసా ట్వంటీ టూ డాలర్స్ ఉండే సినిమా గుంటూరు కారం సైందవ్ ట్వంటీ అనుకుంటా అవి ఇప్పుడు ఫైవ్ డాలర్స్ ఫైవ్ డాలర్స్ అమ్ముతానండి టికెట్లు ఇప్పుడు చెప్పండి ఫైవ్ డవర్స్కి అమ్ముతున్నట్టు టికెట్లు డిమాండ్ లేనట్ట హనుమాన్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా సేమ్ ఫోర్టీన్ సిక్స్టీన్ డాలర్స్ ఉంది అంతే మెయింటైన్ అవుతుంది టికెట్ బుకింగ్ కూడా అలానే ఉంది కలెక్షన్స్లో కూడా మీకు కనపడుతుంది సో మీరు కళ్ళు తెరిచి చూడండి ఇట్లా తిట్టితే ఏదో చేస్తాం అది చేస్తాం ఇట్లా చేస్తాం ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మీ ఫ్యామిలీస్ లేవా మాకు ఆడియన్స్ కాదా ఏంటి మీరే చెప్తున్నా కదా ఓట ఉన్నప్పుడు ఎంత గ్రేస్ఫుల్గా ఒప్పుకుంటే తర్వాత మీ విజయంలో కూడా అందరూ వచ్చి తోడిస్తారు ఇట్లా మీరు కూడా ఇట్లా చేశారనుకో నెక్స్ట్ ప్రతి ఒక్కరు చేస్తారు అరే ఫ్యాన్స్ మీరే తిరగబడి మా ఏంటి సినిమాలు ఇవి క్వాలిటీ సినిమాలు కావాలి అనాల్సింది పోయి మీరు భుజాలు వేసేసుకొని నడిపిస్తామంటే చెప్తున్నా మీ ఇష్టం ఇట్లనే వస్తూ ఉంటే సినిమాలు మేము భుజాల మీద వేసుకొని వేసుకొని భుజాలన్నీ తిరిగిపోతాయి అందుకే వివేకంతో ఆలోచించండి ఆలోచించి మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి